ఇక డీటెయల్స్ చూద్దాం. విశాఖలో మరో దందా వెలుగు చూస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేరాలకు పాల్పడుతున్నారు. 90,500 నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల 2,000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోంగార్డ్స్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత 90 లక్షల్లో 20 లక్షలు నొక్కేసింది. దీంతో రిటైర్డ్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను సీతర్ పోలీసులను ఆశ్రయించారు. బుల్టెల్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. విశాఖలో మరో దందా వెలుగు చూస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేరాలకు పాల్పడుతున్నారు. సుమారుగా 90 లక్షల 500 నోట్లను ఇస్తే 1,00,000 రూపాయల 2,000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్సీఐ స్వర్ణలత నాయకత్వాన్ని వహించారు. ప్రస్తుతం హోంగార్డ్స్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత 90 లక్షల్లో 20 లక్షలు నొక్కేసింది. దీంతో రిటైర్డ్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. విశాఖలో మరో దందా వెలుగు చూసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేరాలకు పాల్పడుతున్నారు. 90 లక్షల 500 నోట్లను ఇస్తే 1,00,000 రూపాయల 2,000 నోట్లను ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ఈ ముఠాకు ఏఆర్సీఐ స్వర్ణలత నాయకత్వాన్ని వహించారు. ప్రస్తుతం హోంగార్డ్స్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత 90 లక్షల్లో 20 లక్షల రూపాయలను నొక్కేసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము విశాఖ నుంచి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాము చెప్పండి. జన్మా విశాఖలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక పోలీసు అంటే ప్రజలు కాపాడాల్సిన న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులు దండపడడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ కేసు సంబంధించి ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఎవరైతే నేవలాసికి సంబంధించి 90 లక్షల 500 నోట్లు ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తానంటే కూడా ఏఆర్ఎస్ఐ గా ప్రస్తుతం పనిచేస్తున్న స్వర్ణలత డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 12 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర డ్రా చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మధ్యవర్తులు సూరిబాబు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 లక్షలు కూడా కొట్టేసినట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ సంబంధించి తిరిగి డబ్బులు పెడితే వారిని స్వర్ణలతతో పాటు ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో కానిస్టేబుల్తో పాటు హోంగార్డ్ కూడా వారు కూడా వాళ్ళందరినీ బెదిరించినట్టు తెలుస్తుంది. దీంతో వాళ్ళ నావలాఫీసర్లు ఇంకా చేసేదేమీ లేక నగర సిపి త్రివిక్రమ క్రియేట్ చేసే దీంతో ఇప్పుడు ప్రస్తుతమైతే ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయ్యింది. వివిధ సెక్షన్ల కింద అంతపై కేసు కూడా నమోదయ్యింది. దీంతో ద్వారకా నగర డీసీపీ ఉన్న ఎవరైతే నాయుడు ఉన్నారో నాయుడు సంబంధించి నాయుడు దీన్ని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పరిస్థితులు కూడా ఈ కేసుని వదిలిపెట్టేది లేదంటూ కూడా సిపి స్పష్టం చేయడం జరిగింది. ఇలాగ ప్రజలు మోసం సరికాదంటూ కూడా సిపి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె నదిలో తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే స్వర్ణలత ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఇటు ఒక పోలీస్ ఆఫీస్ స్థాయిలో ఉండి ఈ విధంగా ఇలాగా దందాలు చేయడం ఈ విధంగా కరెక్ట్ కాదంటూ కూడా సిపి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రత్యేక విచారణ కొనసాగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఏంటి, ఎంత ఇచ్చారనే దానికి సంబంధించి, ఎవరెవరు మిమ్మల్ని బెదిరించారో దానికి సంబంధించి కూడా పోలీసు కూడా వారిని విచారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే స్వర్ణ అయితే మాత్రం పోలీసులు అదుపులో ఉంది. ఎవరైతే డీసీపీ ద్వారకా డీసీపీ నాయుడు ఉన్నారో నాయుడు ఆధ్వర్యంలో కూడా కేసు కొనసాగుతుంది.
ప్రతి మతం మీద చూస్తే విశాఖ నగరంలో ఇంతవరకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న ఒక లేడీ ఇలాంటి ఇటువంటి దారుణాలు కూడగట్టు ఇదే మొదటిసారి కూడా పోలీస్ వర్గాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నట్టు కూడా సిపిఐ త్రివిక్రమ అన్న గారు ఇప్పటికే స్పష్టం చేశారు. కేసు అయితే ప్రస్తుతానికి విచారణ సాగుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా తప్పు చేసి ఖచ్చితంగా కూడా వారిని శిక్షిస్తాం, ఎవరైతే బాధితులను రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటే కూడా సిపి కూడా ఇప్పటికే పోలీసుపై ఎవరైతే పోలీసులపై కూడా పోలీసులకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పరిస్థితులు కూడా ఈ కేసును సీరియస్ తీసుకోవాలని విచారణ మాత్రం తొందరగా విచారణ పూర్తి చేసి బాధ్యత ఎవరైతే స్వర్ణ ఉన్న స్వర్ణపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా త్రివిక్రమ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాము.